పాదయాత్ర చేసి వెళ్తే ఆ పాదయాత్రను పసుపు నీళ్ళతో కట్టగావు, అవన్నీ మర్చిపోయావా? నేను సూటిగా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని, పసుపు నీళ్ళతో కడిగి శుభ్రపరిచావు. అదే వైఎస్ఆర్ పార్టీ, నువ్వు కండువా వేసుకోకుండా అధికారాన్ని అనుభవిస్తున్నావు. ఈ రోజు నువ్వు ఎంత ప్యాకేజ్ కమిడిపోయావు వైఎస్ఆర్ పార్టీకి, నేను ముక్కు సూటిగా అడుగుతున్నాను. దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ పార్టీ సింబల్ మీద గెలిచిన మా వ్యక్తుల్ని, మా మనోభావాల్ని దెబ్బతీయద్దు దయచేసి. ఎందుకంటే గౌరవ వైవై సుబ్బారెడ్డి గారు మాట మేరకు మేము ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ రోజు వరకు, కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు మీ ప్యాకేజీలకు అమ్ముడిపోయామని. మమ్మల్ని ఎవరు కూడా డబ్బులతో కొనలేరు, మేము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులమే నిలబడరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, నన్ను ఏదో ఏ ఆలోచనలో మీరు అన్నారో తెలీదు, మీకు ఏ పార్టీ టచ్ లో ఉన్నారో వెళ్ళిపోండి. అదే పార్టీ వాళ్ళకి మీరు పదవులు వేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు పదవులు వేయలేదు. మేము అదే విన్నవించుకున్నాం వైవి సుబ్బారెడ్డి గారు, గౌరవ వైవి సుబ్బారెడ్డి గారికి. దయచేసి ఈ రోజు ప్యాకేజీలని మాట మీరు వెనక్కి తీసుకోకపోతే మేము కార్పొరేటర్లు కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టి మీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తాం. ఇది గ్యారంటీగా మీరు స్వీకరించి ఈ మాటని మీరు వెనక్కి తీసుకోవాలని నేనైతే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను.